అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 10 ఏళ్ళు అమరావతి రాజధాని లేకుండే ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ అమరావతి డెవలప్మెంట్ అయిపోతుందా, 2.5 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. మరి ఏ విధంగా మారుతుంది దీన్ని, అంటే రాజధానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆ విధంగా అమరావతి మారుతుందా లేదా, ఏం చెప్తారు సార్ అమరావతి? ఒకటి, అమరావతిని ఆయన ముందే, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతిని డిక్లేర్ చేసినారు. అది ఎవరి శివరామకృష్ణ రిపోర్టును తీసుకోలేదు పరిగణలోకి, ఏది తీసుకోకుండా ఆయన ఒంటెత్తుపోకల్లోనే అమరావతిని చేసినారు. అక్కడ భూములు గీములు అవన్నీ తీసుకోవడం జరిగింది, పునాదులు వేయడం జరిగింది, కొంత స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. పూర్తి కాలేదు 5 సంవత్సరాల్లో. అది అప్పుడు కూడా రాయలసీమ వాసులు మాకు అన్యాయం జరుగుతుంది, మద్రాసు రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయినాక ఆంధ్ర రాయలసీమే కదా విడిపోయింది, విడిపోయినాక కర్నూలు రాజధాని ఉండేది, న్యాయంగా రాజధాని అనేది రాయలసీమకు రావాలా, అటువంటిది బలవంతంగా ఎత్తకపోతున్నారు అని చెప్పి అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడము, ఆయన నేను రాజధాని 3 రాజధానులు చేస్తానన్నారు. సరే, 3 రాజధానులు చేసి ఆయన లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో విజయవాడలో పెట్టినారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో విశాఖలో పెట్టినారు. అంటే అవి 2 కోస్తాంధ్ర ప్రాంతం అవుతుంది. రాయలసీమకు వచ్చి తెలికి న్యాయ రాజధానిని హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధాని అంటారు. హైకోర్టుకు న్యాయ రాజధాని పెట్టడము అశాశ్వతంగా కనబడతాయి. అందులో మళ్ళీ విశాఖలో ఒక బెంచి, గుంటూరులో ఒక బెంచి, అంటే ఏమి ఇవ్వలేదు. ఆయన ఉన్నప్పుడైనా కానీ ఒకవేళ రాజధాని మార్పు చేసి రాయలసీమకు ఏదైనా మంచి చేసింటే ఆయన్ని మంచోళ్ళు అనేవాళ్ళు. ఏ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమకు ప్రత్యేకించి న్యాయం జరగటం లేదు. దాని మీద రాయలసీమ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది, ఎన్ని రోజులున్నా ఇంతే, ఎందుకు బెటరు విడిపోతే పీడవుతుంది కదా, వాళ్ళు బతుకుతారు, వాళ్ళు మా బతుకుతారు, మేము బతుకుతాం కదా అనే అభిప్రాయం అయితే ఉంది. అది కూడా కొద్ది రోజుల్లో ఒక అవతారం ఎత్తచ్చు, కాదని లేను. ఎందుకంటే ఆవిర్భావం చెందచ్చా, అది కూడా ప్రజలో కోపం వ్యక్తీకరణ కావచ్చు అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేస్తాను ముందే అనౌన్స్ చేసినప్పుడు రాయలసీమ ప్రజలే ఓట్లేసి మరి అంటే ఆ సమ్మతం తెలిపినట్టే కనిపించింది కదా. అంటే అది వేరు సమస్య, అప్పుడు ఇష్యూ దాని మీద జరగలేదు కదా. నేను వస్తే అమరావతి పెడతానని ఆయన అని లేదు. ఇది ఏం చెప్పున్నా కానీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు ఈయన, ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడని మాట్లాడినాడు. దానికి తీర్పిచ్చినారు కానీ అమరావతికి కాదు కదా తీర్పిచ్చింది ప్రజలు. సార్, అంటే మీ ఒపీనియన్లో ఏపీ రాజధానిగా అమరావతి కాకుండా ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు నేను అభిప్రాయం చెప్పేది కాదు, ఒంటెత్తుపోకల్లో అమరావతిని డిక్లేర్ చేయడం అది తప్పు. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది, ఎందుకంటే ఉన్న క్యాపిటల్ కర్నూలులో ఉన్నది, రాయలసీమలో ఉన్నది. తెలుగు ప్రజలందరి కోసము త్యాగం చేసినారు, త్యాగం చేసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. దానికి ఏమి చేయకుండా ఊరికి అమరావతిలో ఎత్తుకుపోయి అంతా ఎత్తుకుపోయి అమరావతిలోనే పెట్టుకుంటే రాయలసీమలో కన్యాయం జరుగుతుంది కదా. దాన్ని ప్రశ్నిస్తారు, ఎవరైనా ప్రశ్నిస్తారు, ఇద్దరం నేనైనా ప్రశ్నిస్తాను, రాయలసీమ ప్రజలైనా రేపు ప్రశ్నిస్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్ సమగ్రతకు మళ్ళీ విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది అంటాను. వాటి మీద కూడా అనౌన్స్ చేస్తారు సార్, కర్నూలు సంథింగ్ చేసి డెవలప్మెంట్ చేస్తాను, వైజాగ్ని డిజిటల్ సిటీగా మారుస్తాను, అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెప్పేసి అనౌన్స్ అయితే చేశారు. మరి ఆ ప్రాసెస్లో ఉండే ఏం అనౌన్స్ చేసినారు? కర్నూలు పట్టణాన్ని పెంచుతా అంటే ఈయన పెంచేది ఏముంది? హైదరాబాదే ఉంది, పెరిగింది. నేను అడుగుతున్నాను, వారికే ప్రశ్న వేస్తున్నా, హైదరాబాద్ ఇంత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఇంత బాగా పెరిగిపోయింది, మెట్రో నగరాల్లో ఒక నగరంగా ప్రసిద్ధి చెందింది, ఇందులో ప్రభుత్వ పెట్టుబడి ఎంత ఉంది అని నేను అడుగుతున్నా. అంత ఇది రాజధాని కాబట్టి ప్రైవేటు వ్యక్తులైతేనేమి, పరిశ్రమలు అయితేనేమి, రకరకాల వ్యక్తులు వచ్చి రాజధాని అభివృద్ధి చెందింది. ఇందులో ఈ అభివృద్ధి చెందిన దాంట్లో ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టినారు, ప్రభుత్వ ధనం ఎంత ఖర్చు పెట్టినారు అని అడుగుతున్నారు.
అదైనా అంతే కదా, రాజధాని అంటేనే దాని విశిష్టత వస్తుంది, ప్రాధాన్యత వస్తుంది, ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. అంటే నీ ఊరికి నేను కర్నూలు క్యాపిటల్ డెవలప్ చేస్తాంటే ఏం డెవలప్ చేస్తాడు కర్నూలు క్యాపిటల్, కర్నూలు పట్టణాన్ని? ఇవన్నీ ఒట్టి మాటలు ఊసిపోని కబుర్లు అని అంటారు. న్యాయం అనేది జరగాల, జరగకపోతే మాత్రం మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది. పార్లమెంట్ సభ్యులను కలవడం కానీ ప్రజలను కలవడం కానీ జరగలేదు. ఈవెన్ జిల్లాలకు టూర్ వెళ్ళినప్పుడు కూడా ఏదో కర్టన్లు కట్టి ప్రజలకు కనపడకుండా తీసిపోతున్నారనే అపవాదం అయితే ఒకటి ఉంది. అందువల్ల ఏమాత్రం ఇతను ఏమారైనా కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలుపుకుండేది, నిలుపుకునే ప్రయత్నాలు గట్టిగా చేసుకోకపోతే ఆ ప్రమాదం అయితే ఉంది. ఎందుకు ఉంది ఆ ప్రమాదం అని అంటే, వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్ బ్యాంకు అప్పుడు విభజన రాజకీయాల్లో ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం ఏకభావం వచ్చింది. మా విభజనకు సుముఖులు కాదు కదా ఆంధ్ర వారు కానీ రాయలసీమ వారు కానీ, సమైక్యాంధ్రలోనే ఉండాలనేది వారి అభిప్రాయం. ఎందుకంటే ఎన్నో మద్రాసు నుంచి విడిపోయినాము, కష్టాలు పన్నాము, తర్వాత విశాలాంధ్ర ఏర్పడి తెలుగువారం అంతా ఒకటైనాక ఒకటేనని చెప్పి హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నా కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటేనే బాగుంటుంది అనేది ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నది. కాబట్టి రాష్ట్రాన్ని విభజించినప్పుడు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకుని, ఎందరు చెప్పినా కానీ నేనేదో మాట ఇచ్చినా అని, ఎక్కడ చెప్పిందో ఏదో మీటింగ్లో అన్నాను అని చెప్పి ఇటీవల కాలంలో ప్రచారం లేక వస్తుంది. విభజన చేసినప్పుడు అక్కడ ఏకభావం వచ్చి కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయిపోయింది వైఎస్ఆర్సిపికి. రేపు అతను ఏమాత్రం ఏమరపాట్లో ఉన్నా కానీ ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. షిఫ్ట్ అయినప్పుడు ఏముంది రండి, 11 మంది శాసనసభ్యులు ఎక్కడున్నా ఒకటే, ఓట్ బ్యాంకే షిఫ్ట్ అయిపోతే కనుక మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది వైఎస్ఆర్సిపి మనుగడకు. అయితే షర్మిల గారు గట్టిగా ప్రయత్నం చేసుకోవాల్సింది వస్తుంది. పాత కాంగ్రెస్ నాయకులు కలుపుకోవడం అయితేనేమి, గతంలో ఉన్న ఉత్సాహవంతులైన యువకులను కలుపుకోవడం అయితేనేమి, పార్టీని ముందుకు తీసుకోగలిగితే గట్టిగా ప్రయత్నం చేసింది అని అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. దానికి ప్రోత్సాహం కూడా ఉండాలి హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సాహం ఇచ్చి ఆమెను ముందుకు నడిపించినారంటే ఆమె గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం కొంచెం మునగడకు ఇబ్బందికర పరిస్థితి. కానీ అంటే బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం అయితే పెద్దగా తగ్గలేదు, అది ఓటింగ్ శాతం అలాగే ఉంది. మళ్ళీ సీట్లు కూడా సార్ ఎమ్మెల్యే 30+ ఉన్నాయి. ఇప్పుడు 39 గెలిచింది, 5 వెళ్ళిపోయారు, 34 అలా ఉన్నారు. మరి దీంతో మనుగడ అయితే సాగించవచ్చు కదా, మళ్ళీ ఫైట్ చేయొచ్చు, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు కదా. సరే, ప్రజల్లో ఇది ఏమిటికి సంకేతం అనేది తెలుస్తుంది కదా ప్రజల యొక్క అభిప్రాయం బట్టి. 2వ స్థానంలోకి బీజేపీ వచ్చేసింది అంటే నిన్న సీట్లు పార్లమెంట్లో గెలుచుకోవడంతో 2వ స్థానంలోకి ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్టిందంటే బీజేపీ తెలుగు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. బీఆర్ఎస్ మనగడ ప్రశ్నార్థకమైంది. అవి పర్సంటేజ్ ఓట్లు ఎప్పుడు షిఫ్ట్ అయిపోతాయి, షిఫ్ట్ అయిపోతాయి, ఉన్నాయి కాదండి. నేను పర్సెంట్ ఆఫ్ ఓట్లు గెలుపు లేకపోతే కనుక ఓటర్ కూడా వాళ్ళ మనస్తత్వం కూడా మారిపోతుంది, ఇటు అటు షిఫ్ట్ అయిపోతారు అంట. సార్ ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఇటు ఏపీలో వైసీపీ కూడా దాదాపు అటువంటి పరిస్థితిలోనే ఉంది సార్. చూస్తున్నాం, గెలిచిందే 11 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు వాళ్ళలో కొంతమంది షిఫ్ట్ అవ్వబోతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అటు షర్మిల గారు కూడా ఒక కామెంట్ చేశారు దీనిపైన, మరి అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంట కదా అని చెప్పేసి ఆమెను అడిగితే, పిల్ల కాలువలో వచ్చి సముద్రంలోనే కలవాలి అని చెప్పేసి చెప్పారు. అంటే వైసీపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్లోనే కలవాలన్నట్టుగా సంకేతం ఇచ్చారు. అంటే మరి వైసీపీ కాంగ్రెస్లో విలీనం చేసే ఆలోచనలు ఏమన్నా ఉందా, దీని గురించి ఏం చెప్తారు? విలీనం అంటూ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అవుతుందని నేను అనుకోవటం లేదు. నేను ముందు కూడా మీకు ఎన్నికల ముందు కూడా చెప్పాను, కొంచెం ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సిపి మనుగడ కొంచెం ప్రశ్నార్థకంగానే మారుతుంది అని కూడా చెప్పాను. అంటే కొన్ని పరిస్థితులు పట్టి ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల గారు అప్పటికి టైం లేదు, ఆమె ఏదో అభ్యర్థులు నిలుపుకునేదే
ఘనకార్యంగా ఉన్నది. గెలుస్తారని ఎవరు అనుకోలేదు. కాస్త కూస్త వైఎస్ఆర్సీపీ ఓట్లే చీల్తాయి అనేది ఒక అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇతను పార్టీ ఇంతవరకు శాసనసభ్యులు కలవడం కానీ